యాక్చువల్గా కానీ వాళ్లే రైట్ పడ్డారు అందులో. రైట్ మళ్ళీ వస్తాను అరుణ్ గారు మీ దగ్గరికి. మంత్రి విజయ కిరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. విజయ కిరణ్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. సో సాంప్రదాయ ఓట్ బ్యాంక్ బద్దలైపోతా ఉంది. సో ఏదేమైనప్పటికీ 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అనేది నారాయణమూర్తి గారి యొక్క అభిప్రాయం. దాంట్లో దాన్ని మనమే ఖండించాల్సిన అవసరం లేదు. కానీ వైకాపాలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కూడా గెలవకపోవటం దేనికి సంకేతం? ఇప్పుడు కాపులు గెలవలేదు అంటే సరే, పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఏదైతే ఆయన అభిమాన వర్గాల్లో ఏ వర్గాలు అయితే ఆ వర్గాలతో పాటు ఆయన సొంత వర్గం కూడా ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చింది, కాబట్టి అదొక ఎపిసోడ్. అయితే మైనార్టీ వర్గాలు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు? ఒక్క మైనార్టీ ఎమ్మెల్యేని కూడా ఎందుకు గెలిపించుకోలేపారు? ఈవెన్ గుంటూరు వన్ లాంటి బలమైనటువంటి కంచుకోట లాంటి వర్గం, కంచుకోట వైసీపీ కంచుకోట లాంటి నియోజకవర్గం కూడా కూటమి కైవసం అయిపోయింది. అఫ్కోర్స్ ఇద్దరు మైనార్టీలు అయినప్పటికీ కూడా కూటమి కైవసం అయిపోయింది. కడప అసెంబ్లీ సైతం కూడా మొదటిసారి మైనార్టీ ఓటమి అక్కడ రెడ్డి సామాజిక వర్గం చెంది కూటమి అభ్యర్థి గెలిచాడు. సో ఏంది ఈ ఈక్వేషన్స్ ఏంటి అసలు? మొత్తంగా ఎన్నికల్లో మనం చూడాల్సింది ఏ కులం కానీ ఏ మతం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధింపబడని సెక్షనే లేదు. అది ప్రధానమైనటువంటి అంశం. ఇటు కులాలుగా చూసుకుంటే ప్రతి కులం పైన దాడులు జరిగినాయి, 4-5 పదవులు ఇచ్చి ఆ పదవులు మీకు ఇచ్చాం కాబట్టి మీరు మాకు బానిసలు, మేము మీకు ముష్టి పడేస్తాం, ఆ ముష్టి తీసుకొని మేము చెప్పినట్టు మేము కొడితే కొట్టించుకోండి, తిరితే తిట్టించుకోండి అనేటువంటి, చంపితే చంపించుకునేటువంటి పరిస్థితి ఆ రోజున నడిచింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఒక భావోద్వేగం పైన పుట్టింది. ఆయన తండ్రి యొక్క మరణాన్ని చాలా చక్కగా రాజకీయ టర్న్ తీసుకొని ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉండటం, మంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి సొంత టీం అయి ఉండటం, వారందరూ కూడా కాంగ్రెస్లో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తూ కోవర్ట్లుగా ఉండి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోయిందో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ బలోపేతానికి పనిచేయటం అంటే ఈ ప్రధానమైనటువంటి కారణం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అధినాయకత్వం? ఓదార్పు యాత్ర చేయండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అనేకటువంటి గ్రూపులు రాజకీయాలు ఉంటాయి, ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, రకరకాల కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, కాబట్టి మీరు అందరినీ ఒక చోటకి పిలిచి లేదు జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టి అన్ని జిల్లాల్లో మీరు చనిపోయారని మీరు ఏదో చెప్తా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన పారితోషికం లేదు ఓదార్పు మీరు ఏది చేస్తారో ఒక జిల్లాలో హెడ్ క్వార్టర్స్గా పెట్టి చేయండి అన్నారు. కానీ అది చేయడానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలా? అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండటానికి ఇష్టం లేదు కాబట్టి వారిని ముఖ్యమంత్రిగా ఉండటం ఇష్టం లేదనేటువంటి సాగుతో జనాల్లో కాంగ్రెస్ పార్టీని ఒక దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రస్థానం ఎదుగుతా వచ్చింది. ఆ రాజకీయ ఎదుగుదలలో ఆయన వెంట నడిచిన వర్గాలు ఎస్సీలు మైనార్టీలు ప్రధానమైనటువంటి భూమిక, రెడ్డిలు కాకుండా ఈ అంటే అత్యధిక నెంబర్ ఉన్నటువంటి కమ్యూనిటీస్, ఇవి అనాదిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని అణచివేస్తున్నారు. అసలు మన షర్మిల గారే క్లియర్గా చెప్పారు, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లు చేర్చమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడో ఆ సుధాకర్ రెడ్డి అతను ఏఏజీగా పెట్టుకున్నారు, పొన్నవల సుధాకర్ రెడ్డి. అంటే వీరు వాళ్ళ తండ్రి గారి పేరుని వారే ఎఫ్ఐఆర్లో ఎక్కించి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి నేరాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయటం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందారు. ప్రజల్లో పొందడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తాన్ని కూడా టర్న్ చేసుకోవడంలో సఫలీకృతమయ్యారు. చాలా టైం పట్టినట్టుంది సార్, సఫలీకృతమయ్యారు. దాని తర్వాత మనం దీని గురించి ఇప్పుడు మైనార్టీలకు సంబంధించి మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు బీజేపీతో ఉన్నప్పుడు కానీ 2024 ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు తెలుసు తెలంగాణ హైదరాబాద్లో ప్రతి 6 నెలలకు ఒకసారి మత ఘర్షణలు జరిగాయి, అనేకమైనటువంటి 100 మంది చనిపోయేట్టు ఉండేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మత ఘర్షణ అనేటువంటి ఎప్పుడూ జరగల బీజేపీతో కలిసి ఉన్నప్పటికి కూడా. అంటే నాయకుడు బలంగా ఉంటే ఎటువంటి శక్తులు కూడా ఏమీ చేయలేవు అనేటువంటిది ప్రూవెన్ నిజం, గతంలో మనందరం చూసాం. ఇది ప్రజలందరూ కూడా నమ్మారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కమ్యూనిటీస్ అయితే
రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారో, ఆ కమ్యూనిటీస్ జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అయ్యారో, వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బాధితులుగా మిగిలారు. ఇప్పుడు కొంత ఓట్ బ్యాంకు కొన్ని రాజకీయ పార్టీలకు ఫిక్స్ అయి ఉంటాయి, ఎదుటి పార్టీని వాళ్ళ శత్రువులుగా భావిస్తారు. అటువంటి వారు ఈ రోజున వారికి ఒక నమ్మకం కలిగిస్తూ ఉన్నారు షర్మిల గారు. ఇప్పుడు షర్మిల గారు బలపడటం ద్వారా ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బలహీన పడబోతూ ఉన్నారు, ఆల్రెడీ పడ్డారు. వీరు ఈవీఎంలు అన్నారు మొదటగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచింది ఈవీఎంలతో అన్నారు. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఏమో మాకు 40% వచ్చిందన్నారు. మీరు ఎక్కడ, మనం ఎక్కడ, భారతదేశంలో ఎక్కడ చూడం మనకి సీట్లు తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి, మనం ఎలా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి చర్చ మీద పనిచేస్తారు కానీ రాజకీయ పార్టీలు. మాకు 40% ఓటు బ్యాంక్ వచ్చింది కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు, బ్రహ్మాండమైన పాలన చేశామని చెప్పుకుంటా ఉన్నారు, ఆత్మస్థుతి పరనింద చేస్తూ ఉన్నారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. దీనికి ప్రధానమైనటువంటి ఇంకొక అంశం, 250 రూపాయలు పెంచడానికి వృద్ధాప్య పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పట్టింది. అదే భారతీ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. విన్నారు కదండి, ఇది అబద్ధాలు చెప్పడంలో మీరు భారతిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా 30 రోజులు దాటి 40 రోజులకు వెళ్తా ఉన్నాం. అప్పుడే కంగారు పడిపోతా ఉన్నారు, వెంటనే 30 రోజుల్లోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందంట. మీరు రాష్ట్రం వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు వాస్తవాలు తెలుసు. వాస్తవాలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. మీరు ఫోన్ చేయండి, ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా జీతం రాలేదని చెప్పే ప్రభుత్వ ఉద్యోగులు చెప్పండి. చెప్పుంటే బాగుండేది కదా అంటున్నా. ఏంటండి చెప్పేటప్పుడే మేము 60 నెలల తర్వాత ఇస్తాము 4000 అని చెప్పి తొందరపడతా ఉన్నారు. 4000 పెన్షన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ప్రకటించిన 1000 రూపాయలతో సహా అట్లా కాదు. వినండి నారాయణమూర్తి గారు, 20 బేదారులు ఎట్లా అమ్మఒడి పిల్లలకి ఇస్తామనేది కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, ఆ హామీలు అమలు చేస్తుందా లేదా? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిగా ఇచ్చిన ప్రతి ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇందాక మొత్తం పాట పాడారు, మీరు పాడిన పాట అంతా విన్నాము, ఇసుకు పుట్టినా సరే కాసేపు వినండి. భారతి గారి గురించి చెప్పినటువంటి హామీ గురించి మాట్లాడాను. మీరు మాట్లాడుతూ దాన్ని చూపించి మేనిఫెస్టోలో ఏం చెప్పాము? భారతీ రెడ్డి గారి మాట విలువ లేదా? భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరా? వారి మాటకు విలువ ఉందా లేదా? తర్వాత కనీస జ్ఞానంతో మాట్లాడాలా. మేనిఫెస్టోలో భారతీ రెడ్డి గారి మాటకు విలువ ఉందా లేదా? అది ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తాం, అది తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడి ఇక్కడ. భారతీ రెడ్డి గారి మాటకు విలువ ఉందా లేదా చెప్పండి. మాట్లాడింది భారతీ రెడ్డి గారి మాటకు విలువ ఉందా లేదా చెప్పండి. నేను అదే చెప్తున్నా, విలువ ఉందా లేదా చెప్పండి. పాట విలువ ఉందా లేదా చెప్పండి. మాట్లాడాము, అది ఏం ఇంప్లిమెంట్ చేసాము? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3500 పెన్షన్ పెంచడానికి 2028 రూపాయలు 2029 రూపాయలు పెంచుతా ఉన్నారు. ఆయన అసాధ్యం అన్నది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4000 రూపాయలు పెన్షన్. ఏది 4000 మాత్రమే కాదు, ఏప్రిల్ మే 3 నెలల 1000 రూపాయలు ప్లస్ 4000 7000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి త్వరలో ప్రణాళికాబద్ధంగా దమ్ము ధైర్యం కూడా లేదు దోచుకొని రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము వింటా ఉన్నాం, మా కర్మ ఏం చేస్తాం? అమలు పరచిన ప్రతి హామీని ప్రజల దగ్గరకు ఓట్లు వెళ్తాం. వాళ్ళకి మద్యపానం నిషేధం చేయకుండా ఓటు అడగనేటువంటి తప్పుడు మాటలు మేము చెప్పాం. మద్యపాన నిషేధం వల్ల ఎంత ఓటులు అడగతామని చెప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి మాటకి వారు ఇచ్చిన మందు వల్ల కొన్ని 100,000 కుటుంబాలు
ఈ రోజున మంచాన పడ్డే కొన్ని వేల మంది చనిపోయారు. ఆ తగిలింది, ఆ ఉసిరి తగిలే మీరు 11 ప్రభుత్వమయ్యారు. గుర్తు తెచ్చుకోండి. అది ఇంకా 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 మద్యం పాలసీ, కొత్త పాలసీ ఇంకా తీసుకురాలేదు ఈ ప్రభుత్వం. అందరూ ఎందుకు పడతా ఉన్నారు? నెల రోజులే అయింది. మీకు కన్నీటి దార రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటది. ఏడీ సావడం తప్ప మీరు చేయగలిగేది ఏమి ఉండదు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకోబోతా, ఖచ్చితంగా ప్రతి హామీని నిలబెట్టుకోబోతా ఉన్నాం. చెప్పింది చేసేటట్టు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చూసుకోండి. మీరు ఒకసారి మాట్లాడండి, చెప్పను ఏమేమి మాట్లాడారు ఎలక్షన్ లో, తీసుకొని ఒకసారి వేసుకొని ఇదిగో ఈ మాటలు మాట్లాడే మనం ఏం చేసాం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ప్రతిది ఒకసారి రెక్టిఫై చేసుకోండి. విజయ్ గారు అరుణ్ గారు, అరుణ్ గారు కన్క్లూజన్, నారాయణమూర్తి గారు దయచేసి సాగాలి. సో